అసలు ఈ సోనియా డిఫెండింగ్ చేయడానికి అసలు క్వశ్చనే లేదు. అసలు ఫస్ట్ సోనియాకి ఆట ఆడుతుంది తెలియట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు ఆ నిఖిల్ పక్క నుండి ఆ నిఖిల్ ని నిన్ను మట్టికి చెడగొట్టేస్తుంది, నువ్వు మట్టికి ఖచ్చితంగా బయటకు పోతారా నిఖిల్, నీకు చెప్తున్నా. నీ ఇవాళ ఇందాకలే వచ్చేటప్పుడు ఒక ప్రోమో చూశాను భయ్యా, మొత్తం కూడా సీతనే ఎంచుకున్నారు ప్లాన్ కింద. నీకు ఆ దద్దోజనం గాడు ఆ పులిహార రాణి వీళ్ళిద్దరే ఉన్నారు నీ దగ్గర, మొత్తం అటు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. మధ్యలో ఏదో లాస్ట్లో ప్రేరణ మట్టికి ఆపుతుంది యశ్విని, చూడాలి అక్కడ ఏమవుతుందో. సోనియా ఆట వరస్ట్ అబ్బా, అసలు ఇంత వరస్ట్ కంటెస్టెంట్ని ఇంతవరకు చూడలేదు. సోనియా నువ్వు చెప్తున్నా, నువ్వు సోంపాపుడు సోనియా, నువ్వు నిజంగా నీకు కరెక్ట్గా పెట్టారా పేరు సోంపాపుడు సోనియా, నువ్వు మట్టికి మొత్తం అందరిని మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నావు గేమ్ మొత్తం. అసలు ఇంతవరకు ఇన్ని సీజన్లు జరిగినా నీలాంటి కంటెస్టెంట్ని ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు. ఇలాగ ఎలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చాలా డిఫెండింగ్, అంటే నీ మాట తీరు ఎలా ఉందంటే వీళ్ళందరూ కూడా నీ కింద ఏదో బానిసల్లాగా, లేకపోతే నీకు వాళ్ళకేమీ తెలియదు, బుర్రలేదు, నాకు ఒక్కదానికే బుర్ర ఉంది ఆ టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు నబీల్ని టార్గెట్ చేసే విధానం అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. నబీలు ఆట చూడు, ఆట చూడు, నీ ఆట చూడు, నువ్వు అసలు నీ ఓటం నీ ఫేస్ అసలు నీకేమన్నా అర్థం ఉందా, నీకేమన్నా తెలుస్తుంది అసలు? నీకు అసలు ఎప్పుడన్నా డ్యాన్స్ చేసావు శుభ్రంగా నవ్వుతావు, పొద్దున్నే లేచి ఏదో ఏదో పల్లికలు ఇచ్చుకొని పాసిపల్లతో నవ్వుతావు, ఆ పాసిపల్లతో నవ్వుతుంది తప్పితే నీకేమి రాదు. ఎప్పుడు కూడా బ్రో ఒక్కసారి కూడా మార్నింగ్ లేచి డ్యాన్స్ చేసింది లేదు, లేచి ఆ పృథ్వీగడ ఇంకా ఆ నిఖిల్ ఇంకా చూస్తాను. ఎంతసేపు నీకు వాళ్ళ మీద ఉంది నీ కన్ను లేదు, కరెక్ట్ గా చెప్పింది యశ్మి. యశ్మి అందుకే లైక్ చేస్తున్నా నేను, కరెక్ట్ గా ఒకటే పాయింట్ చెప్పింది. నువ్వు వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషను, ఎవరో పెద్దోడి మీద చిన్నోడి మీద పెట్టిన కాన్సన్ట్రేషను నువ్వు గేమ్ మీద పెట్టలేదు, 100% పెట్టలేదు బ్రో, నిజంగా పెట్టలేదు. ఇంకోటి యశ్మి మొన్నటి దాకా ఎలా ఉంది బ్రో, అసలు ఆ అమ్మాయి చీప్ గా ఉన్నప్పుడు కానీ దిగే వరకు నాకైతే బాగా ఇరిటేట్ అనిపించింది యశ్మి. అలాంటి యశ్మి ఈ రోజు ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందంటే మామూలుగా లేదు. ఆడ శివంగా అని చెప్పొచ్చు యశ్మిని, ప్రేరణ కూడా ఈక్వల్ టు ఉంది. కానీ ఇప్పుడు క్లాన్స్ ని ఎంచుకునే సమయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు సీత క్లాన్ చీఫ్ అయింది కాబట్టి వీళ్ళ ఇంటి సభ్యులను అడుగుతున్నాడు బిగ్ బాస్ ఎవరు, అందరూ సీత వైపు వెళ్తున్నారు. కానీ యశ్మి వెళ్తా ఉండగా ప్రేరణ ఆపవు, ఎందుకు ఆపావు నువ్వు? నీకేదో మళ్ళీ గేమ్ స్ట్రాటజీ వాడుతున్నావు నువ్వు ప్రేరణ, నువ్వు అసలు తెలుగు అంతంత మాత్రం మాట్లాడుతున్నావు, ఏదో లైక్ చేస్తున్నావు, గేమ్ స్పిరిట్ ఉందని నువ్వు మళ్ళీ ఇక్కడ ఏదన్నా చిచ్చు పెట్టావంటే నువ్వు మొత్తానికి కూడా ఇక నువ్వు నెగిటివ్లోకి వెళ్ళిపోతావు ప్రేరణ, ఇందులో డౌటే లేదు. నబీల్ నబీల్ ఆట విషయానికి వస్తే నిన్న కూడా నబీల్ ఏమంటుంది, ఏమంది నిన్న నువ్వు చీఫ్ కింద అనర్హత, అంటే నువ్వు నీకు అసలు నీకు అంత సినిమా లేదు, నువ్వు అందరితో ఏంటి ఏమవట్లేదు అడాప్ట్ అవట్లేదు, అందరితో మాట్లాడట్లేదంట, నువ్వు అందరితో ఓపెన్ అప్ అవ్వట్లేదంట. ఓపెన్ అప్ అసలు ఇదిగో నీ ముఖానికి సిగ్గు ఉందా, ఏనాడైనా ఆడవాళ్ళతో కలిసి కూర్చున్నావా, నీ ముఖం దాయలట్ట చెప్పండి. నువ్వు రెడ్డికి ఇచ్చినప్పుడు ఎందుకు ఆనందపడలేదు, ఎందుకు? అవును ఇప్పుడు ఒక విషయం, రెడ్ ఎగ్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అర్థమైందా? అక్కడ నువ్వు నీకు అసలు ఆటే రాదు, అందుకే నిన్ను ఎరుపప్పలు చేసాడు నిఖిల్ గాడు. ఇది అయితే నేను ఈజీగా మళ్ళీ చీఫ్ అయిపోతాను, ఇంకా ఎవరన్నా అయితే అదే యశ్మి కానీ ప్రేరణ కానీ సీత కానీ విష్ణుప్రియ ఆఖరికి వీళ్ళందరూ అయితే నాకు కాంప్లైంట్ ఇచ్చేస్తారో, ఈ సద్దోజన ముఖంలో అయితే నా వెనకాల ఉంటుంది కాబట్టి దీని గురించి మొత్తం తెలిసి నాకు, దీంతో నేను గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టు మళ్ళీ చీఫ్ అయిపోతానని ఒక ఉద్దేశంతో ఆమెనే ఎంచుకున్నాడు. వీక్గా ఉంది కాబట్టి ఎవరు వీక్ ఇప్పుడు వీకు, నీ క్లాన్లో ఉన్న నీ చీఫే నువ్వు వీకు అని నేను కనిపెట్టి నీకే ఇచ్చాడు గుడ్ దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ గుడ్ సైకాలజీగా నీకు అర్థం కాలేదు కానీ నువ్వు అందరు సైకాలజీ చదివేస్తావు అమ్మ, నువ్వు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేస్తావు నువ్వు. లాయర్ పెద్ద లాయర్ అండి, లాయర్ చదివింది కదా లాజిక్ మాట్లాడదామని చూస్తుంది. ఏంటి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చాలా చిన్న చూపు చూస్తున్నావు, నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నాకు అసలు నీ మాట తీరైతే నాకు అసలు కంప్లీట్గా నచ్చట్లేదు. ఇంకొకటి నబీల్ని నిన్న నువ్వు అందరితో ఏమంటున్నావు, నువ్వు అందరితో ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదా, నీ ముఖానికి అసలు ఎప్పుడైనా ఓపెన్ అయ్యావు నువ్వు? నువ్వు ఎంతసేపు ఆ పెద్దోడు చిన్నోడు సంక్రాంతమే తప్పితే ఎప్పుడన్నా జనాల్లోకి వచ్చి లేకపోతే ఇళ్ళకి వచ్చి ఎప్పుడైనా నువ్వు ఓపెన్ అప్ అయ్యావా చెప్పు, ఎప్పుడన్నా ఎప్పుడన్నా అయ్యిందా, ఆడవాళ్ళతో ఎప్పుడైనా కూర్చుందా?
టాస్ మీద పెడితే, గేమ్ మీద పెడితే నాకు కనిపించేది, నేను నామినేషన్ వెనక్కి తీసుకునేదాన్ని. నేను కరెక్ట్ గానే పాయింట్ మాట్లాడాను. ఎస్మి అయితే కరెక్ట్ గా ఉంది, చాలా కరెక్ట్ గా ఉంది. నువ్వు ఏదో వాదిస్తున్నావు కానీ అక్కడికి వెళ్ళి బాతులు ఒక పెక్కపక్క పెక్కపక్క ఆడితే కుదరదు. ఎస్మి సోనియా, ఎస్మి కరెక్ట్ గా ట్రిగ్గర్ చేసి, నువ్వు ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేసి లాక్ చేసి మాట్లాడదాం చూస్తున్నావు నువ్వు సోనియా. నీకు కరెక్ట్ గా పర్సన్ ఎవరైనా దొరికారంటే ఎస్మి నిన్ను కరెక్ట్ గా డిఫెండ్ చేయగలుగుతుంది. ప్రతి పాయింట్ ని నీకు నీకు తెలిసేలా చేస్తుంది. నువ్వు ఆట లేదు, నీకు ఆట లేదు. నువ్వు పెద్దోడిని చిన్నోడిని చూస్తే నా ఆట ఏం కనబడుతుంది అంటున్నావు. నువ్వు అసలు నీ దగ్గర ఆట ఉంటే నువ్వు ఎంత మందిలో ఉన్నా కనబడతావు. అర్థమైందా? పెద్దోడు చిన్నోడి మీద కాన్సన్ట్రేషన్ నీకుంది, యష్మికి లేదు. అర్థమైందా? యష్మి ఎంతసేపు గేమ్ స్పిరిట్ లోనే ఉంది. పెద్దోడు చిన్నోడి మీద కాన్సన్ట్రేషన్ నీకుంది, నీకు ఆ బుద్ధి ఉంది, నీకు లోపల ఆ మనసులో ఏదో ఫీలింగ్ నీకుంది. ఆమెకి లేదు, యష్మికి లేదు. యష్మి ఎంతసేపు గేమ్లోకి దిగిందంటే అటు ఆరా ఇటు లేకపోతే విన్నా అవుటా అంతే. ఇదే చూసుకుంటుంది ప్రేరణ కూడా, ఈక్వాలిటీ. మన విష్ణుప్రియ ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకప్పుడు మంచి చీఫ్ ని ఎంచుకుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, సీత టీంలోకి వెళ్తుంది ఈరోజు విష్ణుప్రియ, చూడాలి. ఇంకొకటి, నువ్వు ఏమంటావు, ప్రతి ఒక్కరిని నువ్వు బయటకు పంపించేస్తావా? నువ్వేంటి అని మీ ఇద్దరే ఉంటారా? ఎవరో పెద్దోడు చిన్నోడు నువ్వే, ముగ్గురే, మీ ముగ్గురే ఉన్నావనా హౌస్లో? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు సోనియా? ఆదిత్యని ఎంత మాట అన్నావు నువ్వు నిన్న? ఏంటి నీకు ఫోర్త్ వీక్ దాకా ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు దాకా ఇంతకన్నా ఎక్కువ ఎవరు లేరండి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నావు. అసలు నీ ముఖానికి ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యేది నువ్వే ఫస్ట్, పృథ్వి కూడా అవడం నువ్వే అవుతావు. ఫస్ట్ నువ్వే ఎలిమినేట్ అయిపోయి నువ్వే బయటకు పోవాలి. అలా పోకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా మెంటల్గా ఫిజికల్గా డిస్టర్బ్ అయిపోతారు. నీ వల్ల మొత్తం గేమ్ సంకరాకపోతుంది. ఏమి అక్కడ మ్యాటర్ ఉండదు. ఎందుకంటే ఒక్క విషయంలో చెప్పాలా, సోనియాకి మాట్లాడే విధానం తెలియట్లేదు, అన్నీ నాకే తెలుసు, వీళ్ళకి ఎవరికి ఏమీ తెలీదు. నాగార్జున గారిని కూడా రూల్ చేస్తావు నువ్వు, నిన్ను వదిలేస్తే. నువ్వు నాగార్జున గారికి కూడా సలహాలు ఇస్తావు, నీ బిగ్ బాస్ షో ఇలా కాదు, ఇంకోలాగా పెడితే బాగుంటుంది, స్క్రిప్ట్ ఇది కాదు, రేపొద్దున ఇంకో స్క్రిప్ట్ నేను పంపిస్తాను, నాకు పెన్ను పేపర్లు పంపించమని చెప్పు, చెప్పు, ఫోన్ చేసి చెప్పు. నువ్వు అక్కడ ఫోన్ చేయ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి బాబు నీ స్క్రిప్ట్లు ఏమి నాకు నచ్చట్లేదు, నేను స్క్రిప్ట్ మార్చి రాస్తాను, నువ్వు మొత్తం తెచ్చుకో, నాకు పెన్ను పేపర్లు పంపించు లోపలికి హౌస్లోకి, నేను మొత్తం సెట్ చేస్తాను, ఎవరెవరు ఉంచాలో ఎవరెవరు పంపించాలో మొత్తం రాసి పెడతాను, నువ్వు వాళ్ళని శనివారం ఆదివారం వచ్చి ఎలిమినేట్ చేసి పడే అని చెప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? అసలు నీకు బుర్ర బుద్ధి లేదు, నీకు నీకు అసలు సెన్స్ లేదు. ఫస్ట్ సెన్స్ అందరికి లేదు అన్నావు, నీకు లేదు, నీకు లేదు, నీకే లేదు. నేను చెప్తున్నాను కదా నిజం బ్రో, నిజంగా ఈమెకి సెన్స్ ఉంటే ఈవిడి ఇప్పుడు అభయ్, అభయ్ విషయంలో కూడా సోనియాదే మెయిన్ పాత్ర. అభయ్ అలా హట్ అయిపోవడానికి కూడా, ఆడు బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఈ సోనియాదే. వాడు పిచ్చుకుంటున్నాడు, అది కనిపెట్టలేకపోయాడు. అర్థమైందా? నాకు ఎంతసేపు అక్కడ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, మేమిద్దరం ఒకటి మాట్లాడుకున్నాం, మేము బయటికి వెళ్ళిపోయాం అన్నాడు. కానీ సరైన ట్రిగ్గర్ చేసింది ఎవరు అంటే సోనియా. వీళ్ళిద్దరిని పెద్దోడిని చిన్నోడిని ఎదర పెట్టేసి ఆడిని మొత్తం డిస్టర్బ్ చేసేసి ఆ మైండ్ అంతా ఆడు బయటకు పోయేలా చేసావు. ఇంకెందుకు నాగార్జున గారికి నువ్వు అదే చెప్పు, కన్ఫ్యూజన్ నువ్వు పిలుస్తారు కదా అప్పుడు చెప్పు, ఎందుకు సార్ మీరు మీ ఆటలేమో నాకు నచ్చట్లేదు, నేను పెడతాను ఆట, నేను పెద్ద తోపుని అనుకుంటున్నావు కదా, నేను పెద్ద తురుముని అనుకుంటున్నావు కదా చెప్పేసి సాయంత్రం వెళ్ళి సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి అందరూ పడుకున్నాక నువ్వు వెళ్ళి ఒక సీసీ కెమెరాని ఎంచుకొని ఆ సీసీ కెమెరా దగ్గర కూర్చొని నాగార్జున గారు ఏంటండి మీకు ఏమైనా పని చేస్తుందా బుర్రా, అదే స్క్రిప్ట్లు, నాకు అసలు నాకు కన్వీనియంట్గా ఉండట్లేదు స్క్రిప్ట్లు, నేను ఎవరైనా పంపించేవాలంటే నాకు నాకు అనుకూలంగా ఉండాలి ఆ స్క్రిప్ట్, కాబట్టి నేను రాస్తాను, ప్రతిరోజు మీరు బిగ్ బాస్తో మాట్లాడచ్చండి, నేను ఎవరెవరిని ఉంచాలో ఎవరెవరిని తీసేయాలో నేను చెప్తాను, ఆ ప్లేస్లో నబీల్ గారిని ముందు పంపించండి, ఎందుకంటే నబీల్ బాగా టాప్ ఫైవ్కి వెళ్ళిపోయేలా ఉన్నాడు కాబట్టి ముందు నబీల్ పేరు రాస్తానండి, తర్వాత ఏమో యష్మి పేరు రాస్తాను, తర్వాత ప్రేరణ పేరు రాస్తాను, తర్వాత వరుస పెట్టి ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దోడిని చిన్నోడిని కూడా పంపించేస్తాను, నేను కప్పట్టుకుపోతాను. నువ్వు ఇదే పనిలో ఉన్నావు, నీ మొహం నీ మాటలో నీ మాట తీరు మొత్తం ఇలాగే ఉంది. నీకు ఒక్క విషయం అర్థం కావట్లా, కప్పు నాదే అన్న ఫీలింగ్లో ఉన్నావు. నేను తప్పితే ఈ ఈ బిగ్ బాస్ హౌస్లో నాకన్నా మైండ్ ఉన్నది ఎవ్వరికి లేదు. ఇక్కడ అందరూ కూడా దద్దమ్మలే, నేను ఒక్కదాన్నే చాలా పవర్ఫుల్, చాలా ఇంటెలిజెంట్ గర్ల్, చాలా ఏంటి అంటారు కదా గొప్ప, నేను అందరికంటే నేనే గొప్ప. నాగార్జున గారి దృష్టి నా మీదే ఉంది, బిగ్ బాస్ దృష్టి నా మీదే ఉందన్న, బిగ్ బాస్ డోర్ తెరిచేస్తాడు ఇది చూడు, నువ్వు ఇదే బిహేవియర్ ఉంటే నీ డోర్ తెరిచేస్తాడు, శనివారం వచ్చినప్పుడు నాగార్జున గారు రెడ్ కార్డు పెట్టేస్తాడు, మీ అన్న చిన్నోడికి నీకు పెట్టేస్తారు రెడ్ కార్డు. నువ్వు ఇదే బిహేవియర్ కంటిన్యూ చేయి,
ఖచ్చితంగా నీకు డోర్ తెరిచిపోద్ది. శుక్రవారం డోర్ తెరిచిపోద్ది, శనివారం రెడ్ కార్డ్ పెట్టేస్తాడు, ఆదివారం బయటకు తోసేస్తాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు.